హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కింద కామెంట్ బాక్స్లో చెప్తున్నారు ఏంటంటే బ్రో మా ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది, అంటే ఇన్సఫిషియెంట్ స్టోరేజ్ ప్రాబ్లమ్ వస్తుంది. సో కాబట్టి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి బ్రో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు నిజంగానే మరి చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మనకి 32 GB ఇంటర్నల్ స్టోరేజ్, 64 GB, 128 GB ఇట్లా వాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇంకా 256 GBనో లేదంటే 512 GBనో ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది. ఇట్స్ ఓకే, వాళ్ళని కాస్త పక్కన పెట్టేస్తే మెయిన్గా ప్రాబ్లమ్ వచ్చేసి వీళ్ళకే ఉంటుంది. సో ఈ విధంగా మనం 32 GB ఇంటర్నల్ స్టోరేజ్, 64 GB ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల స్టోరేజ్ అనేది తొందరగా ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫుల్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మరి ఫోన్ అనేది కొంత హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, లేదంటే ల్యాగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, స్టక్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల రోజు రోజుకి మొబైల్ ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇట్లనే అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఫోన్ని రీసెట్ చేయడము, హార్డ్ రీసెట్ చేయడము ఇట్లనేది చేస్తూ ఉంటాం. ఇట్లా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మొబైల్ మొత్తమే పాడైపోతుంది. సో కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి, మన ఇంటర్నల్ స్టోరేజ్లో మనకి సఫిషియెంట్ స్పేస్ అనేది ఉండాలి. యూనో, సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అదే చెప్తా. మన ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటే దాన్ని మనం ఏ విధంగా రెడ్యూస్ చేయాలి, అంటే మన ఇంటర్నల్ స్టోరేజ్లో స్పేస్ ఏ విధంగా తీసుకురావాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఒక 8 సెట్టింగ్స్ చెప్తా. యూనో, అండ్ ఇదే కాకుండా ఇక్కడ మీకు ఇంటర్నల్ స్టోరేజ్లో అదర్స్ అనే కేటగిరీ ఎక్కువగా స్టోరేజ్ని తీసుకుంటూ ఉంటుంది. అసలు అది ఏం స్టోరేజ్ తీసుకుంటుంది, దాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సో కాబట్టి వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. సో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సీ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది బ్రో, అంటే 500,000కి దగ్గరగా ఉంది. సో కాబట్టి ఇలాంటి టైంలో లేడీస్ అండ్ జెంట్స్, నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోస్ చేస్తూనే ఉంటా, మీకు టెక్ అవేర్నెస్ ఇస్తూనే ఉంటా, దాంట్లో డౌటే లేదు. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. యా, దీంట్లో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి వాట్సాప్ స్టోరేజ్ ఫ్రీ. ఇది చాలా మందికి తెలియదు. ఇదేంటంటే వాట్సాప్లో మనకి మెసేజ్లు కానీ వీడియోస్ ఆడియోస్ ఇట్లాంటివి పంపుతూ ఉంటారు కదా, సో వాటికి మాత్రమే స్టోరేజ్ తీసుకుంటుంది అని అనుకుంటారు. అంటే మనం పంపించే ఫైల్స్ అవి గ్యాలరీలో కనబడవు మనం పంపించేటివి. సో కాబట్టి దానివల్ల మనం పంపించే ఫైల్స్కి స్టోరేజ్ ఏం తీసుకోదేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇది ఖచ్చితంగా మనం పంపించే ఫైల్స్ అన్నిటి కూడా చాలా ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు ఆ స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది అనేది చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. సో అట్లా క్లియర్ చేసినప్పుడు మీ స్టోరేజ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైల్ మేనేజర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ చేసి వాట్సాప్ అని సెర్చ్ చేసి వాట్సాప్ అనే ఫోల్డర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి, వాట్సాప్ ఇమేజెస్ కానీ వీడియోస్ ఆడియోస్ డాక్యుమెంట్స్ ఇట్లాంటి చాలా ఫోల్డర్స్ చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మీరు వాట్సాప్ ఇమేజెస్ అని ఉంది కదా, సో దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇవి మనకు వచ్చిన ఇమేజెస్ అన్ని ఈ విధంగా ఇక్కడ కనిపిస్తాయి. బట్ మనం సెండ్ చేసిన ఫైల్స్ కూడా ఇక్కడ పైన ఇంకొక ఫోల్డర్ ఉంది చూడండి, సెంట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒకసారి చూడండి, ఇవన్నీ మనం సెండ్ చేసిన ఫైల్స్. సో కాబట్టి వీటన్నిటి కూడా చాలా స్టోరేజ్ తీసుకుంటుంది. అసలు ఈ ఫైల్స్ ఎంత స్టోరేజ్ తీసుకుందో ఒకసారి చూద్దాము. సో వీటిని ఇప్పుడు నేను మార్క్ చేసి, ఐ మీన్ అన్నింటిని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తా చూడండి. మొత్తం కలిపి 7203, అంటే 7200 ఫైల్స్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మీకు ఇక్కడ చూడండి 757 MB ఉంది. యూనో, సో చూడండి ఎంత ఎక్కువ స్టోరేజ్ తీసుకుందో. వీటన్నిటిని మీరు క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా మీ స్టోరేజ్ అనేది కొంత ఫ్రీ అవుతుంది. సేమ్ వీడియో ఫైల్స్ కూడా అంతే. మీరు వాట్సాప్ వీడియోకి వెళ్ళి మీరు అక్కడ సెంట్ ఐటమ్స్ ఓపెన్ చేస్తే మీరు సెండ్ చేసిన వీడియోస్ అన్న అక్కడ కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిలీట్ చేసి చూపిస్తా చూడండి కొన్ని ఫైల్స్. ఇప్పుడు నేను వాట్సాప్ ఆడియో ఓపెన్ చేసిన, అక్కడ సెంట్ ఐటమ్స్ ఓపెన్ చేసిన, ఓపెన్ చేసి ఇక్కడ నేను వీటిని ఆల్ మార్క్ చేసిన, ఆల్ మార్క్ చేసి డిలీట్ అని కొట్టేసి వెంటనే ఇక్కడ నుంచి డిలీట్ చేసేసిన. యూనో, సో డిలీట్ చేసేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకు కొంత స్టోరేజ్ అనేది ఫ్రీ అవుతుంది. సో మీరు కూడా ఇదే విధంగా వాట్సాప్ సెంట్ ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో, మీరు పంపించిన వీడియోస్ ఆడియోస్ ఇదర్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో, సో వాటన్నిటిని మీరు క్లియర్ చేయడం వల్ల మీ స్టోరేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి యాప్స్ క్లియర్ క్యాచ్. మన మొబైల్లో ఉన్న ప్రతి యాప్ కొంత క్యాచింగ్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని మనం క్లియర్ చేయడం ద్వారా కూడా ఇప్పుడు అదర్స్లో స్టోరేజ్ ఏదైతే ఉందో అది మనకి ఫ్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. యూనో, సో కాబట్టి దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి, యాప్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ అన్ని ఇట్లా మీకు కనిపిస్తాయి కదా, సో దాంట్లో మీరు ఏదో ఒక యాప్ని సెలెక్ట్ చేసుకోండి. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టోరేజ్ అని ఉంది కదా, సో స్టోరేజ్లో చూడండి ఇది 257 MB స్టోరేజ్ తీసుకుంటుంది ఇది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, క్యాచీ ఫైల్స్ అని ఉంది కదా, అంటే మీన్ క్యాచీ అనేది ఉంది కదా, సో ఇక్కడ మీరు చూడండి 11 MB అనేది ఇది స్టోర్ చేసుకుంటుంది. యూనో, ఈ క్యాచీ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఒకసారి ఓపెన్ చేసిన, ఓపెన్ చేసి ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూడండి ఇప్పుడు టుడే బీబీసీ న్యూస్ ఇట్లా ఈ విధంగా సెర్చ్ చేసిన, ఇక్కడ మనం సెర్చ్ చేసిన హిస్టరీ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ ఇప్పుడు మనం సెర్చ్ చేసిన సెర్చ్ డేటా ఏదైతే ఉంటుందో, సో అది ఇక్కడ క్యాచీలో యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా క్యాచీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సెర్చ్ చేసిన, ఇప్పుడు నేను మీకు ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి 11 MB ఉండేది, ఇది ఇప్పుడు 17 MB అయింది.
యూనో సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఎకనామిక్ టైమ్స్ అని సెర్చ్ చేసిన, ఇక్కడ ఒకసారి చూడండి ఇది సెర్చ్ చేసినాం కదా, ఇప్పుడు ఒకసారి చూడండి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి 17 to 23 MB మనకి ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా ప్రతి అప్లికేషన్ అనేది మనం దాంట్లో సెర్చ్ చేసిన సెర్చ్ డేటా కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే ఆ డేటా మొత్తాన్ని క్యాచీ ఫైల్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ కింద క్లియర్ క్యాచీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఈ క్యాచీని క్లియర్ చేసేసిన, ఇక్కడ మీరు ఒకసారి చూడండి 0 అయిపోయింది మొత్తం. సో ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని, ఐ మీన్ ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ అన్నిటిలో కూడా క్యాచీని మీరు క్లియర్ చేయండి. యూనో సో దీని వల్ల కూడా అదర్స్ లో ఉన్న స్టోరేజ్ కొంత తగ్గుతుంది, ఐ మీన్ మీ ఇంటర్నల్ స్టోరేజ్ కొంచెం తగ్గి స్పేస్ అనేది పెరుగుతుంది. యా థర్డ్ సెట్టింగ్ వచ్చేసి యాప్స్ మూవ్ టు ఎస్డి కార్డ్. యా ఇదేంటంటే ఎస్డి కార్డ్ ఆప్షన్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎస్డి కార్డ్ ని యూజ్ చేసుకోండి. సో దీని వల్ల ఏంటంటే మనము ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా అది డిఫాల్ట్ గానే ఇంటర్నల్ స్టోరేజ్ లో సేవ్ అయి ఉంటుంది, అంటే ఆ యాప్ స్టోరేజ్ మొత్తం ఇంటర్నల్ స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది. అదే కనుక మనం ఎస్డి కార్డ్ ని మెయింటైన్ చేసినాం అనుకో, ఈ యాప్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఎస్డి కార్డ్ లోకి మూవ్ చేసుకోవచ్చు. యూనో సో దాని వల్ల కూడా స్టోరేజ్ అనేది పెరుగుతుంది మనకి. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి, యాప్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేస్తే, ఇది మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ కదా, ఇక్కడ స్టోరేజ్ అని ఉంది కదా, స్టోరేజ్ మీద క్లిక్ చేసిన ఇక్కడ చూడండి స్టోరేజ్ యూజ్డ్ ఇంటర్నల్ అని కనిపించింది కదా. సో ఇది మనకి ఇంటర్నల్ స్టోరేజ్ లోనే ఆక్యుపై చేసుకుంది అని దాని అర్థము. ఇక్కడ మనకి చేంజ్ అని ఉంది కదా, సో ఈ చేంజ్ మీద క్లిక్ చేసిన వెంటనే కింద మనకి ఎస్డి కార్డ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది, అంటే మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. మీరు మెమరీ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ ఇచ్చేసి, ఐ మీన్ ఓకే కొట్టేసిన వెంటనే ఇక్కడ ఒకసారి చూడండి ఇట్లా పర్సంటేజ్ లాగా వచ్చేస్తుంది, 100% మూవ్ అయిపోతుంది. యూనో సో కాబట్టి ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఎస్డి కార్డ్లోకి మూవ్ చేసుకోండి. ఎస్డి కార్డ్ ఆప్షన్ లేని వాళ్ళు గేమ్ చేయలేము, బట్ ఆప్షన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎస్డి కార్డ్లోకి మూవ్ చేసుకోండి. అండ్ దీంట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మేక్ రీసైకిల్ బిన్ ఎంటీ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే మనం ఏదైనా ఒక ఫైల్ డిలీట్ చేసిన వెంటనే, అంటే గ్యాలరీలో నుండి కానీ ఫైల్ మేనేజర్లో నుండి కానీ డిలీట్ చేసిన వెంటనే అది మనకి రీసైకిల్ బిన్లో వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది, ఎందుకంటే అది 30 డేస్లో మళ్ళీ మనం దాన్ని రీస్టోర్ చేసుకుంటే చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంటుంది. సో కాబట్టి అందువల్లనే అది రీసైకిల్ బిన్లోకి సేవ్ అయి ఉంటుంది. ఇది చాలా మందికి తెలుసు బట్ కొంతమందికి తెలియదు, అంటే ముఖ్యంగా అంకుల్లకి ఆంటీలకి ఇలాంటి వాళ్ళకి తెలియదు. ఇది వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏమనుకుంటారంటే మనం గ్యాలరీలో నుండి ఏ ఫైల్ డిలీట్ చేసినా అది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అని అనుకుంటారు, అండ్ మెమరీ కార్డ్లో కానీ లేదంటే ఇంటర్నల్ స్టోరేజ్లో కానీ మనం ఏది డిలీట్ చేసినా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అని అనుకుంటారు. బట్ అది ఆటోమేటిక్గా వచ్చేసి రీసైకిల్ బిన్లో సేవ్ అయి ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల కూడా చాలా స్టోరేజ్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి మీరు రీసైకిల్ బిన్ని కనుక ఎంటీ చేసుకున్నారనుకో, మీకు ఇక్కడ అదర్స్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు చాలా ఫ్రీ అవుతుంది. సో ఇది చాలా మందికి తెలియదు, తప్పకుండా మీరు మాత్రం మీ రీసైకిల్ బిన్ని ఎంటీ చేసుకోండి. ఎంటీ సెక్యూర్ ఫోల్డర్ ఫర్ అదర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో, చాలా మంది పాపం అడుగుతూ ఉంటారు. ఏంటంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్లో అదర్స్ అనే ఒక కేటగిరీ ఫుల్గా చూపిస్తూ ఉంటుంది, అంటే అదొక 20 GB 30 GB ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. అదర్స్ అనేది ఓపెన్ చేద్దాం అనుకున్నా కూడా అది అసలు ఓపెన్ అవ్వదు, అంటే ఏమేమి ఫైల్స్ ఉన్నాయి దాంట్లో తెలుసుకుందాం అనుకున్నా అది ఓపెన్ అవ్వదు. అదర్స్లో ముఖ్యంగా స్టోర్ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు మనకి సామ్సంగ్ అనే మొబైల్ ఉందనుకో, సో దీంట్లో మనకి సెక్యూర్ ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ సెక్యూర్ ఫోల్డర్లో మనం ఏదైనా దాచిపెట్టుకుంటా ఉంటాం అన్నట్టు, అంటే పర్సనల్ ఫోటోలు కానీ వీడియోలు కానీ యాప్స్ కానీ సౌండ్స్ కానీ ఇట్లాంటివి మనం దాంట్లో పెట్టుకుంటా ఉంటాం. యూనో ఒకవేళ సామ్సంగ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు సేఫ్ గ్యాలరీ కానీ లేదంటే వాల్ట్ అప్లికేషన్స్ కానీ లేదంటే ఆడియో మేనేజర్లు ఇట్లాంటివి చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో కూడా మనం ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం, అంటే హైడ్ చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఈ స్టోరేజ్ మొత్తాన్ని అదర్సే తీసుకుంటుంది. యూనో సో కాబట్టి అందుకే అదర్స్లో ఎక్కువ స్టోరేజ్ మనకి చూపిస్తుంది. అది ఎందుకు ఓపెన్ అవ్వదంటే మనం దీంట్లో దాచిపెట్టుకుంటాం కాబట్టి, హిడెన్ ఫైల్స్ కాబట్టి అవి మనకు చూపించదు. సో కాబట్టి ఈ అదర్స్ సెక్షన్లో ఉన్న ఫైల్స్ని కనుక మీరు క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు దాచిపెట్టుకున్న ఈ ఫైల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. యూనో సో వాటన్నిటిని రిమూవ్ చేస్తేనే అదర్స్ స్టోరేజ్ అనేది ఫ్రీ అవుతుంది. అండ్ చాలా మందికి తెలియక కొన్ని వీడియోస్లో ఏం చెప్తున్నారంటే మీకు ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది, దాన్ని కొడితే మీకు ఇక్కడ హిడెన్ ఫైల్స్ అంటే హిడెన్ ఫోల్డర్స్ కొన్ని చూపిస్తాయి, ఆ ఫైల్స్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని వాటన్నిటిని డిలీట్ చేయడం ద్వారా మీ అదర్స్ స్టోరేజ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అంటారు. తగ్గుతుంది బట్ ఎట్లా తగ్గుతుంది, అవన్నీ హిడెన్ ఫైల్స్ అంటే ఏంటిది, మీరు ఎక్కడైనా హైడ్ చేసుకున్న ఫైల్స్ అన్నింటిని హిడెన్ ఫైల్స్ అంటారు. మీరు హిడెన్ ఫైల్స్ షో అని కొట్టిన వెంటనే అక్కడ మీకు ఆ ఫైల్స్ అన్ని చూపిస్తాయి మరి. సో మీరు వాటిని క్లిక్ చేసినా ఏం ఓపెన్ కాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ వాటిని హైడ్ చేసింది కాబట్టి. సో మీరు కనుక వాటన్నిటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసింది అనుకో, మీరు దాచిపెట్టుకున్న మొత్తం ప్రతి ఫైల్ మొత్తం డిలీట్ అయిపోతుంది. యూనో సో కాబట్టి ప్రతి ఒక్కరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు అదర్స్ స్టోరేజ్ తగ్గించుకోవాలి అనుకుంటే మరి మీ వాల్ట్ అప్లికేషన్స్లో దాచిపెట్టుకున్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డిలీట్ చేయాల్సి ఉంటుంది. యూనో సో కాబట్టి మీ ఇష్టం ఇక. అండ్ ఈ క్లియర్ క్యాచీ ఇట్లాంటివి చేయడం ద్వారా కూడా కొంత స్టోరేజ్ మీకు అదర్స్లో నుంచి తగ్గుతుంది, ఐ మీన్ అంటే కొంత స్పేస్ పెరుగుతుంది అదర్స్లో, అంతే. అండ్ ఇంకా నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి చేంజ్ స్టోరేజ్ ఇన్ కెమెరా. కెమెరా ఏదైతే ఉంటుందో మన మొబైల్లో, కెమెరాలో కూడా ఆటోమేటిక్గా మనకి ఇంటర్నల్ స్టోరేజే తీసుకుంటుంది. యూనో ఇది ఎస్డి కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే కెమెరా అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఒకసారి కింద చూస్తే స్టోరేజ్ లొకేషన్ ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇది బై డిఫాల్ట్గా ఇంటర్నల్ స్టోరేజ్ అనేది తీసుకుంటుంది. సో మీరు కనుక దీన్ని ఎస్డి కార్డ్లో పెట్టుకున్నారనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏదైనా ఫోటో తీసినా కానీ వీడియోస్ తీసినా కానీ మీరు కెమెరాలో ఏం చేసినా కానీ అది మొత్తం మనకి ఎస్డి కార్డ్లో సేవ్ అయి ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల మీకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఫ్రీ
స్పేస్ అనేది ఉంటుంది. యా సో కాబట్టి ఈ ఫీచర్ని కూడా యూజ్ చేసుకోండి. అండ్ ఇంకా సెవెంత్ వన్ వచ్చేసి డోంట్ అప్డేట్ యువర్ మొబైల్. యా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పాపం చాలా మందికి తెలియదు ఇది. ఆండ్రాయిడ్ అప్డేట్ ఏదైనా రాగానే బాబు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆండ్రాయిడ్ అప్డేట్ చేసేస్తూ ఉంటారు, ఐ మీన్ ఓఎస్ అప్డేట్ చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా మీకు ఇన్సఫిషియెంట్ స్టోరేజ్ ప్రాబ్లమ్ ఇట్లాంటిది ఏదైనా ఉంటే, అంటే మీకు ఒక 10 GBనో లేదంటే ఒక 5 GBనో మాత్రమే ఇంటర్నల్ స్టోరేజ్లో ఫ్రీ స్పేస్ ఉందనుకో, మీరు అస్సలు ఓఎస్ అప్డేట్ అనేది చేయకూడదు. అంటే మీకు వర్షన్ చేంజ్ అయ్యే అప్డేట్, ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది మనకి, ఇప్పుడు మనకి 12 అప్డేట్ వచ్చింది అనుకో, అప్డేట్ చేయకూడదు మీరు. నేను అదే ఇప్పుడు 12లో ఉన్న వాళ్ళకి 13 అప్డేట్ వస్తే 13 చేయకూడదు. ఎందుకంటే మీరు కనుక అప్డేట్ చేసినారనుకో, ఫోన్ అప్డేట్ అవ్వడంతో పాటు ఆటోమేటిక్గా యాప్స్ అన్ని కూడా ఎక్కువ స్టోరేజ్ని తీసుకుంటూ ఉంటాయి. అంటే మరి కొత్త వర్షన్ మారింది కదా, సో కాబట్టి దానికి యాప్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఎక్కువ స్టోరేజ్ని తీసుకుంటేనే యాప్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. సో దీనివల్ల ఆటోమేటిక్గా మీ స్టోరేజ్ అనేది ఫుల్ ఇంక్రీజ్ అయిపోతుంది. మీకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇట్లాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి అది చేసుకోండి, అది మంచిది, సెక్యూరిటీ ఉంటుంది మీ మొబైల్ కూడా. అంతేగాని ఇన్సఫిషియెంట్ స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఓఎస్ అప్డేట్ అనేది చేయకూడదు. అండ్ ఇంకా ఫైనల్ అండ్ 8th వన్ వచ్చేసి అన్ఇన్స్టాల్ అన్వాంటెడ్ అప్లికేషన్స్ అండ్ బ్లోట్వేర్. ఇదేంటంటే మనం మొబైల్ తీసుకున్నప్పుడే దాంట్లో కొంత బ్లోట్వేర్ అనేది వస్తుంది, అంటే ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ కొన్ని వస్తాయి. ఇవి చాలా మంది అన్ఇన్స్టాల్ చేయరు వాళ్ళకి తెలియకుండా, అంటే ముఖ్యంగా అంకుల్ లాంటి ఇలాంటి వాళ్ళు వాటిని పెద్దగా పట్టించుకోరు. సో కాబట్టి ఇదే విధంగా మనం కూడా కొన్ని అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం ఏదో ఒక పని ఉండి, మళ్ళీ ఆ వర్క్ అయిపోయిన వెంటనే దాన్ని మనం అన్ఇన్స్టాల్ చేయడం మర్చిపోతాం. సో కాబట్టి దీనివల్ల కూడా మన స్టోరేజ్ పెరుగుతూ ఉంటుంది కదా. సో కాబట్టి మీరు ఎప్పుడైనా అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఏదైనా ఉంటే వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. బ్లోట్వేర్ కానీ ప్రీ ఇన్స్టాల్ అప్లికేషన్స్ ఇట్లాంటివి ఏదైనా వచ్చి అవి మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ లేకపోతే మీరు యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయి మీరు వాటిని డిజేబుల్ చేయడమో లేదంటే ఫోర్ స్టాప్ అయినా చేయండి. యూనో సో కాబట్టి దీనివల్ల కూడా మన ఇంటర్నల్ స్టోరేజ్లో మనం స్పేస్ అనేది తెచ్చుకోవచ్చు. సో కాబట్టి చూసారు కదా వీడియో అయితే. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 సెట్టింగ్స్ అండ్ టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మీరు ఫాలో చేస్తే తప్పకుండా మీ ఇంటర్నల్ స్టోరేజ్లో చాలా ఫ్రీ స్పేస్ అనేది వస్తుంది, మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా స్టక్ అవ్వకుండా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. యా సో కాబట్టి చూసారు కదా దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి బ్రో, ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీని నుంచి ఏ విధంగా రిడెంప్షన్ రావాలి అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో కాబట్టి ప్లీజ్ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో ఇంకేదైనా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు నాకు మెసేజ్ పెట్టండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను బిగినింగ్లో చెప్పినట్టే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరకు ఉంది బ్రో, అంటే 500,000కి దగ్గరకు ఉంది. సో కాబట్టి ప్లీజ్ బ్రో ఇట్లాంటి టైంలో లేడీస్ అండ్ జెంట్స్ నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోలు చేస్తూనే ఉంటాను, మీకు టెక్ ఎడ్యుకేషన్ అండ్ టెక్ అవేర్నెస్ ఇస్తూనే ఉంటా, దాంట్లో డౌటే లేదు. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ అదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.